గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారా ఇది రావడానికి గల కారణాలేంటి బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ అర్రోజు గారు మనతో పాటు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఎస్ డాక్టర్ ముందుగా చెప్పండి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎంత కామన్గా వస్తుంది లైక్ స్టాటిస్టిక్స్ పరంగా చూసుకున్నా ఎంత కామన్ అండ్ ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎస్ సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్ నౌ సో బేసికల్గా బ్రెస్ట్ క్యాన్సర్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ కామన్ కిలర్ క్యాన్సర్ అమాంగ్ ఇండియన్ ఉమెన్ ఓకే సో ఇట్ హ్యాస్ ఓవర్టేకెన్ సర్వికల్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్ నౌ సో ఇఫ్ యూ లుక్ ఇన్ టు స్టాటిస్టిక్స్ రఫ్లీ సో ప్రతి ఇరవై ఎనిమిది మహిళల్లో ఒక మహిళకి బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళ టై లైఫ్ టైంలో వచ్చే అవకాశం ఉంటుంది సో వన్ ఇన్ ట్వంటీ ఎయిట్ హ్యావ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ దేర్ లైఫ్ టైం వన్ పాయింట్ సెకండ్ ప్రతి ఫోర్ మినిట్స్కి ఒక మహిళ ఎవ్రీ న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది మన ఇండియాలో అలాగే ఇఫ్ యు లుక్ ఎట్ ద డెత్ రేట్స్ డ్యూ టు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి థర్టీన్ మినిట్స్కి ఒకసారి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ మహిళ చనిపోవడం జరుగుతు జరుగుతుంది సో దిస్ షోస్ హౌ హౌ కామన్లీ వీ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఇండియా ఎస్పెషల్లీ అర్బన్ ఇండియాలో చూసినట్లయితే ఇట్ ఈస్ మోర్ కామన్ దాన్ ఇన్ రూరల్ ఇండియా బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ సో ఓవరాల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద కామనెస్ట్ కిలర్ క్యాన్సర్ ఎమాంగ్ ఇండియన్ ఉమెన్ నావ్ ఓకే డాక్టర్ ఇది రావడానికి గల కారణాలు ఏంటి అండ్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటా ఓకే సో ఇఫ్ ఈ లుక్ ఇన్ టు ద కాజెస్ అంటే ఒక పర్టికులర్ మహిళకి ఇది ఈ కారణం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని చెప్పలేం కానీ వీ కెన్ జస్ట్ టు సటన్ హై రిస్క్ ఫీచర్స్ అంటే ఈ హై రిస్క్ ఫీ ఫీచర్స్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ సో ఏజ్ పెరిగినా కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఉమెన్లో చూసినట్టయితే

నల్లి ప్యారిటీ అంటే పిల్లలు లేకపోవడం లేట్ మ్యారేజెస్ ఓకే సో దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ దీస్ ఆర్ ద ఆల్ ద రిస్క్ క్యాండిడేట్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ సో ఎనీ క్యాన్సర్ వీ షుడ్ రిమెంబర్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ అండ్ ఇట్ ఈస్ ఎ మల్టీఫాక్టోరల్ డిసీజ్ సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్టయితే ఒబేసిటీ ఊబకాయం బో బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ థర్టీ సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ ఇనర్షియా ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం సో దీస్ ఆర్ ఆల్ ద లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ హై రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ నాట్ టు ఫర్గెట్ ఈస్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ జెనెటిక్ మ్యూటేషన్స్ లైక్ బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టూ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రి రిస్క్ చాలా పెరుగుతుంది అంటే కంపారిటివ్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ బ్రీ బీఆర్సీఏ వన్ జెనెటిక్ మ్యూటేషన్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశము సెవెంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే వారిలో ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా రెట్లు పెరుగుతుంది అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వారికి కూడా అండ్ అట్ దిస్ టైమ్ వీ ఆల్సో షుడ్ రిమెంబర్ వన్ మోర్ పాయింట్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి అనగా దేర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఆర్ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్ సిస్టర్ అంకుల్ ఆంట్ బ్రదర్ ఇలా సిబ్లింగ్స్ నెవ్యూ నీస్ ఈ రకంగా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా అధికమవుతాయి సో ఈ పర్టికులర్ రీజన్ వల్ల ఈ పర్టికులర్ ఉమెన్కి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని చెప్పలేము కానీ దీస్ ఆర్ ఆల్ ద హై రిస్క్ ఫీచర్స్ విచ్ ఇంక్రీజెస్ ది బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎమాంగ్ ది ఉమెన్ డాక్టర్ కాల్ తీసుకుందా హలో లలిత గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి డాక్టర్ గారు ఉన్నారు హలో సార్ నమస్తే డాక్టర్ గారు మా మదర్ బ్రెస్ట్ క్యాన్స్ ప్రిస్పైర్ అయ్యారు సార్ అయితే నా ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్ నేను ప్రతి ఇయర్ మెమోగ్రతి చేయించుకుంటున్నాను వన్ ఇయర్ నుంచి నాకు నిప్పుల నుంచి వాటర్ డిశ్చార్జ్ అవుతుంది సార్ అయితే నాకు మెడిసిన్ ఇచ్చారు వన్ మంత్ కానీ నాకైతే వాటర్ డిచార్జ్ తగ్గలేదు సార్ అదేమో ఒక్కొక్క ని కన్ఫర్మ్ చేస్తే ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలా అవుతుందమ్మా నువ్వు అయితే మెమోగ్రాఫీ ఇయర్లీ చేయించుకో అని చెప్పారు సార్ అది ఏదైనా నాకు ఏమైనా రిస్క్ అవుతుందా ఏంటి నేను వేరే ఏదైనా డాక్టర్ చేయాలా అనేది నాకు డౌట్ సార్ సో ఈ పర్టికులర్ లేడీని తీసుకున్నట్లయితే మనము షీ హ్యాస్ ఏ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ బికాజ్ హర్ మదర్ హ్యాస్ గాట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓకే సో ఇలాంటి సందర్భాల్లో మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ మదర్కి ఏ ఏజ్లో క్యాన్సర్ వచ్చింది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్కి ఎర్లీ ఏజ్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఈ రకంగా ఎర్లీ ఏజ్లో క్యాన్సర్ వచ్చినట్టయితే ఫస్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది తనకి అంటే డాటర్కి వీ షుడ్ స్టార్ట్ ద స్క్రీనింగ్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ దాట్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్కి థర్టీ ఫైవ్ ఇయర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి తనకి ఈ పర్టికులర్ మహిళకి మనం థర్టీ ఇయర్స్ నుంచెలే స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ ప్లస్ మ్యామోగ్రామ్ అవసరమైతే ఎంఆర్ మ్యామోగ్రామ్ అంటాము సో ఎంఆర్ మ్యామోగ్రామ్ బికాస్ దిస్ లేడీ ఫాల్స్ ఇన్ టు హైరిస్ క్యాటగిరీ వీ హ్యావ్ టు డూ ఎంఆర్ మ్యామోగ్రామ్ రెగ్యులర్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వన్ థింగ్ అండ్ తను ఆల్రెడీ డాక్టర్ గారిని కన్సల్ట్ అయింది సో మ్యామోగ్రామ్ బయోప్సీ అవసరమైతే చేయించుకొని పర్టికులర్ పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా అని మనం ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి సో తను చెప్పిన దాని ప్రకారం ఓన్లీ నిపుల్ డిశ్చార్జ్ ఉంది అండ్ ఏమీ లంప్స్ కానీ కంతులు కానీ బ్రెస్ట్లో మనం నోటీస్ చేయలేదు బట్ స్టిల్ బికాస్ షీ అ వెరీ రిస్క్ క్యాండిడేట్ డెఫినెట్గా షీ హ్యాజ్ టు కన్సల్ట్ ఆంకాలజిస్ట్ ఫర్ ఫర్దర్ డెసిషన్స్ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఓకే డాక్టర్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఓకే సో మోస్ట్ కామన్లీ మనకు బ్రెస్ట్ కామన్లో బ్రెస్ట్ క్యాన్సర్లో చూసేటువంటి సిమ్టమ్ బ్రెస్ట్లో కంతిలాగా లంప్ లాగా గడ్డలాగా తగలడం సో దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ సో ఎలా ఉంటుంది అంటే ఈ బ్రెస్ట్ లంప్ పెయిన్లెస్గా ఉండొచ్చు పెయిన్ఫుల్గా ఉండొచ్చు వీ షుడ్ నాట్ గో బై దట్ ఓకే సో దిస్ కెన్ బి పెయిన్ఫుల్ ఆర్ పెయిన్లెస్ వన్ పాయింట్ సెకండ్ సో ఎలా ఉంటుంది మనము ఈ రకంగా ఎవరైనా బ్రెస్ట్లో లంప్ ఆర్ ట్యూమర్ ఆర్ కంతి నోటీస్ చేసినప్పుడు ఎంబటే దే హ్యావ్ టు కన్సల్ట్ ఆంకాలజిస్ట్ ఆర్ లేడీ డాక్టర్ ఆర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ ఆర్ జస్ట్ జనరల్ సర్జన్ సో దాని ద్వారా మనము వీల్ డూ మ్యామోగ్రామ్

ఇది క్యాన్సర్ గడ్డ కంటే నాన్ క్యాన్సరస్ గడ్డ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనగా బినాయిన్ ట్యూమర్స్ లైక్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఫైబ్రో ఆడినోసిస్ ఫైబ్రో ఆడినోమాస్ కావడానికి అవకాశాలు ఎక్కువ అంత మాత్రాన క్యాన్సర్ గడ్డ కాకపోవచ్చు కాదు అని ఖచ్చితంగా చెప్పలేం బట్ ఇఫ్ ఈ ద సేమ్ ప్రాబ్లం సేమ్ కంప్లైంట్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్లో వచ్చిందనుకోండి క్యాన్సర్ గడ్డ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ యుక్త వయసులో ఉన్నటువంటి మహిళలు క్యాన్సర్ అవునా కాదా పర్టికులర్ లంప్ అని డిసైడ్ చేసుకోవడానికి కంపల్సరీ బయాప్సీ మ్యామోగ్రామ్ అండ్ బయాప్సీ టెస్ట్లు చేసుకోవడానికి నియర్ బై ఆంకాలజిస్ట్ను సంప్రదించాల్సి ఉంటుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ బ్రెస్ట్ లంప్ సాధారణంగా అదర్ సిమ్టమ్స్ విత్ విచ్ దే ప్రజెంట్ టు వస్ ఈజ్ వి షుడ్ ఆల్ ఉమెన్ వుడ్ బి షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ సో వాట్ ఆర్ దే వన్ ఈజ్ నిపుల్ ఏరియోలార్ కాంప్లెక్స్లో పుండు పడడము ఆర్ అల్సరేషన్ నిపుల్ డిశ్చార్జ్ రావడము అండ్ బ్రెస్ట్ స్కిన్లో మార్పులు రావడము అనగా బ్రెస్ట్ స్కిన్ ఉబ్బినట్టు కావడము స్కిన్ మీద ఎంగార్జ్డ్ వేన్స్ కనపడము రీసెంట్ చేంజెస్ ఓకే అలాగే బ్రెస్ట్ బోత్ బ్రెస్ట్లో సైజెస్లో కానీ షేప్లో కానీ ఆల్టరేషన్స్ రీసెంట్ ఆల్టరేషన్స్ రావడము అలాగే నియర్ బై ఉన్నటువంటి అండర్ ఆమ్స్లో చంకలో గడ్డలు వాపులు రావడము సో ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ని పాయింట్అవుట్ చేస్తాయి బట్ వీఆర్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ నాట్ సో ఈ సిమ్టమ్స్ ఉన్నవారు అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి బయాప్సీ చేయించుకొని పర్టికులర్ ట్యూమర్ ఆర్ లంప్ క్యాన్సర్ గడ్డ కాదా అని నిర్ధారణ చేసుకోవాలి ఓకే డాక్టర్ కాల్ తీసుకుందా హలో రజిత గారు చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి డాక్టర్ గారు ఉన్నారు నమస్తే అమ్మ సరే ప్రాబ్లం ఏంటంటే మామూలుగా నాకు బ్రెస్లో లో గడ్డలు ఇలాంటివి ఏం లేదు కానీ మంత్లీ ఇంకొకసారి లేదంటే మంత్లీ టూ టర్మ్స్ చే పెయిన్ బాగా వస్తుందండి అండి ఒక్కటే ప్రాబ్లం కానీ వేరే మన సార్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్ ఇట్లా టచ్ చేసినా గానీ చాలా ఎక్కువగా ఉంటుంది పెయిన్

డెఫినెట్లీ వీ హవ్ టు డూ వీ హెవ్ టు గో హెడ్ విత్ అల్ట్రాసౌండ్ ప్లస్ మ్యామోగ్రామ్ అనే రెండు కంబైన్ టెస్ట్లు చేయడం ద్వారా బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఏమున్నాయో పికప్ చేసుకోవచ్చు ఫర్దర్గా బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్టయితే మళ్ళీ మనం బయాప్సీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ గోయింగ్ బై ద హిస్టరీ క్యాన్సర్ లేకపోవడానికి అవకాశాలు ఎక్కువ డ్యూ టు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మనం ఇంత ముందు అనుకున్నట్టుగా బినాయిన్ బ్రెస్ట్ డిసీజెస్ను కూడా మనము గుర్తులో పెట్టుకోవాలి అంటే వీ షుడ్ నాట్ ఇగ్నోర్ బినయన్ బ్రెస్ట్ డిసీజెస్ లైక్ ఫైబ్రో అడినోమా ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆర్ సిస్ట్స్ ఆ డిసీజ్ను కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అగైన్ ఫర్ హర్ ఆల్సో వీ హ్యావ్ టు గో అహెడ్ విత్ అల్ట్రాసౌండ్ ప్లస్ మ్యామోగ్రామ్ టెస్టులు కంబైన్ చేసుకొని చూసి ఏమైనా బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చూసుకొని బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్టయితే బ్రెస్ట్ బయాప్సీ చేసుకొని క్యాన్సర్ గడ్డ కాదా అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో శ్రీనివాస్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం మిస్సెస్ కి లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ దగ్గర కణితుల్లో ఉన్నాయి మేడం ఏస్ చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి మా మిస్సెస్ కి లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ దగ్గర ఉన్నాయి సార్ అంటే అట్లా మాకు పాప బాబు సార్ అయితే తను ఆల్రెడీ లైట్ గా పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది అని చెప్పేసి అని ఒక త్రీ మంత్స్ బ్యాక్ చెప్తే గైనకాలజిస్ట్ మా దగ్గరలో ఉన్న డాక్టర్ సంప్రదిస్తే జస్ట్ చిన్న స్కాన్ తీసుకుని మెడిసిన్ వాడితే ఏం కాదు పిల్లలు పుట్టినప్పుడు ఆల్రెడీ పాలు తాగే స్కాన్ తీసి టాబ్లెట్లు ఇచ్చారు అయినా కానీ ఆ కణితులు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్న ప్లేస్ అక్కడే ఉన్నాయి సార్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అంటాం సార్ లేదు సార్ ఇక్కడ మాది కొద్దిగా చిన్న ఏరియా అంత సిటీ కాదు సో ఉన్న చూపిస్తే ఓకే ఓకే అండి సో అల్ట్రా సౌండ్ ప్లస్ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకున్నాక బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే పర్టికులర్ అబ్నార్మాలిటీస్ ఉన్నటువంటి పాయింట్లో మనము బయాప్సీ చేసుకొని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు సో నిర్లక్ష్యం చేయడము భావ్యం కాదు సో కంపల్సరీ మనము ఈ చెప్పిన టెస్ట్లు ప్లస్ బయాప్సీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలండి మనం ఓకే డాక్టర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ డయాగ్నోజ్ ఎలా చేయాల్సి ఉంటుంది కరెక్ట్ సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ప్రతి ఒక్క మహిళకి అవగాహన ఉండాలి ఒకటి సో బ్రెస్ట్లో కంతి లంప్ అలాంటివి కనపడగానే నిర్లక్ష్యం చేయకుండా ఆ దగ్గరికి వస్తే ఫస్ట్ వీల్ డూ క్లి ఫిజికల్ ఎగ్జామినేషన్ క్లినికల్ ఎగ్జామినేషన్ సో క్లినికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనం వీ వీల్ యాక్చువల్లీ కమ్ టు ఏ రఫ్ అసెస్మెంట్ వెదర్ ఇట్ ఈజ్ ఏ క్యాన్సరస్ ట్యూమర్ ఆర్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్ అనేది సో అవసరాన్ని బట్టి టెస్టులు చేస్తాము ఫస్ట్ అయితే మనము బయాప్ ఎఫ్ఎన్ మామోగ్రామ్ టెస్ట్ చేస్తాము ఈ మామోగ్రామ్ టెస్ట్లో బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా స్పాట్స్ క్యాన్సర్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా మనకు ఐడియా వస్తుంది సో లా బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్టయితే వీ విల్ గో హెడ్ అండ్ డూ బయాప్సీ సో బయాప్సీ అనే టెస్ట్ మనకు కన్ఫర్మేషన్కి క్యాన్సర్ ఉందా లేదా పర్టికులర్ ట్యూమర్ క్యాన్సర్ గడ్డా కాదా అని చెప్పి నిర్ధారణ చేస్తాం అయిన తర్వాత యాజ్ వీ నో బ్రెస్ట్ క్యాన్సరే కాదు ఇంకా ఏ క్యాన్సర్ అయినా కానీ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ సో అదర్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వడమే క్యాన్సర్ యొక్క ప్రిడామినెంట్ లక్షణం సో డిపెండింగ్ ఆన్ ద ప్రజెన్స్ బ్రికెన్ డిపెండింగ్ ఆన్ ద కేస్ టు కేస్ బేసిస్ మనం డిఫరెంట్ ఎగ్జాస్టివ్ టెస్ట్ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా క్యాన్సర్లో చేయాల్సి రావచ్చు ఆఫ్టర్ కన్ఫర్మేషన్ లైక్ ఎక్స్రేస్ అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ బ్రెయిన్ అండ్ కొన్ని కొన్నిసార్లు మనము ఏ స్టేజ్లో ఉంది అని కన్ఫామ్ చేసుకోవడానికి పెట్ సిటీ స్కాన్ హోల్ బాడీ కూడా చేయాల్సి అవసరం రావచ్చు సో అవసరాన్ని బట్టి ఆన్ కేస్ టు కేస్ బేసిస్ ఆల్ దీస్ ఇన్వెస్టిగేషన్స్ మే బీ రిక్వైర్డ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మామోగ్రామ్ బయాప్సీ ఆఫ్టర్ దట్ కేస్ టు కేస్ బేసిస్ మీద మనము ఈ టెస్టులన్నీ చేయాల్సి రావాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏ క్యాన్సర్లో అయినా కానీ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద క్యాన్సర్ బై బయాప్సీ అండ్ స్టేజింగ్ సో ఆ స్టేజింగ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఇంకొక పార్ట్కి ఏమైనా ఇంకొక ఆర్గానికి ఏమైనా క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా లేదా అని చెప్పడానికి స్టేజింగ్ సిస్టమ్ అంటాము సో దీనికోసం అవసరమైనటువంటి స్కాన్స్ అన్ని చేయాల్సి రావాల్సి వస్తుంది

వన్ వీక్ ముందు డేట్ వస్తుంది అనే ముందు రెండు అంటే ఇట్లా దొమ్మలలో ఎదులలో గడ్డలాగా వస్తాయి సార్ నొప్పి బాగా పెయిన్ ఇంకా పట్టుకోలేము అట్లా తగ్గేస్తూ నొప్పి వస్తుంది మళ్ళీ డేట్ అయిపోయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్ కలా అయిపోతాయి కదా మళ్ళీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ నుంచి మళ్ళీ ఏం పెయిన్ ఉండదు సార్ తగ్గిపోతుంది మామూలుగా ఉంటాయి అట్లా డేట్ వచ్చే ముందు మాత్రం పెయిన్ వస్తుంది సార్ సో పర్టికులర్ కాలర్ మనకు కాల్ చేసిన వాళ్ళు థర్టీ సిక్స్ ఇయర్స్ సో మోస్ట్ లైక్లీ అంటే బ్రెస్ట్ పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రేషన్స్ ఇన్ అండ్ అరౌండ్ ఆ టైమ్ ఆఫ్ మెన్స్ట్రేషన్ మెన్స్ట్రల్ పీరియడ్స్లో అంటున్నారు కాబట్టి ఎక్కువ శాతము హార్మోన్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ వాళ్ళ ద్వారా లంపీ బ్రెస్ట్ బ్రెస్ట్ రిలే బ్రెస్ట్ పెయిన్స్ ఇవన్నీ మనము చూడొచ్చు బట్ నెవర్

మా అమ్మ గారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి అంటే తనకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిందండి ఫోర్త్ స్టేజ్ లో ఉంది కానీ ఇప్పుడు కొంచెం బాగా పని చేసుకుంటున్నారు అంత బానే ఉందండి నాకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ అండి నేను ఏమన్నా టెస్ట్ టెస్ట్లు కానీ ఏమన్నా ఏమన్నా అదే వంశ పారం వస్తుంది అంటున్నారు కదా ఓకే అంటే చెప్పాలంటే మా

ఆల్ ఉమెన్ షుడ్ అండర్ గ్రో అండర్ గో మెమోగ్రామ్ స్క్రీనింగ్ సో స్క్రీనింగ్ అంటే మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ విచ్ ఇస్ రికమెండెడ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సో ఇఫ్ పాజిబుల్ ఇయర్లీ వన్స్ ఆర్ ఇఫ్ నాట్ పాజిబుల్ టూ ఇయర్స్కి ఒకసారైనా మనము మ్యామోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోవాలి సో దట్ వీ కెన్ క్యాచ్ ది క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఓకే సో ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ క్యాచ్ ఆఫ్ ద క్యాన్సర్ ఈజ్ ద కీ టు సక్సెస్

బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ బ్రెస్ట్ ట్యూమర్స్ను కూడా మనం మ్యామోగ్రామ్లో క్యాచ్ చేయొచ్చు సో ఇంత ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి మన బ్రెస్ట్ క్యాన్సర్ను మనం క్యాచ్ చేసినప్పుడు ఈ మోర్టాలిటీ అంటే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా మరణాలను మనం సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు సో ఎస్పెషల్లీ బికాజ్ షీఈ్ అబౌవ్ ఫార్టీ ఇయర్స్ షీఈస్ అన్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ మామోగ్రామ్ స్క్రీనింగ్ ఎవ్రీ టూ ఇయర్లీ వన్స్ మినిమమ్ ఎస్ డాక్టర్ త్వరగా తెలుసుకోవడానికి స్క్రీనింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్ సో యాజ్ వీ వర్ జస్ట్ డిస్కసింగ్ నౌ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లో మన గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసేసి మ్యామోగ్రామ్ అండి మ్యామోగ్రామ్ అందరికీ చేస్తామా లేదు యాజ్ పర్ గైడ్ లైన్స్ చేయాల్సి ఉంటుంది కానీ మన ఇండియాలో మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఉమెన్లో ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మినిమమ్ మ్యామోగ్రామ్ చేయాల్సి ఉంటుంది సో మ్యామోగ్రామ్లో కూడా ఇంతకుముందు కన్వెన్షనల్ మ్యామోగ్రామ్స్ వాడేవాళ్ళము ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రామ్స్ టోమోసింథసిస్ అవైలబిలిటీలోకి వచ్చాయి అంటే ఇంతకుముందు అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ మిల్లీమీటర్స్ మిల్లీమీటర్స్ సైజు ఉన్నటువంటి ట్యూమర్స్ను క్యాచ్ చేయగలిగితే మనం ఇప్పుడు త్రీ టు ఫోర్ మిల్లీమీటర్స్ స్మాల్ సైజ్డ్ ట్యూమర్స్ను కూడా మనం క్యాచ్ చేయవచ్చు అయితే మామోగ్రామ్ మీద మెయిన్ ఉన్న ఒక అపోహ ఏంటంటే మ్యామోగ్రామ్ వల్ల రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానివల్లనే మనకి క్యాన్సర్ వస్తుందనే అపోహ ప్రజల్లో చాలా ప్రబలంగా ఉంది దిస్ ఈజ్ అ వెరీ రాంగ్ మిత్ దిస్ ఈజ్ అ మిత్ యాక్చువల్గా ఎందుకంటే మ్యామోగ్రామ్లో మనం ఎక్స్పోజ్ అయ్యేటువంటి రేడియేషన్ డోస్ ఇస్ వెరీ 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 స్మాల్ అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి రెండోది ఈ మామోగ్రామ్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ బెస్ట్ అబ్నార్మాలిటీస్ లంప్ లాగా ట్యూమర్ లాగా డిటెక్ట్ చేస్తే దెన్ వీల్ గో హెడ్ అండ్ కన్ఫామ్ విత్ ది బయాప్సీ ఒకటి రెండవది ప్రతి మహిళ కూడా యుక్త వయసులో ఉన్నటువంటి మహిళ దే షుడ్ లెర్న్ ద టెక్నిక్ ఆఫ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనగా పీరియడ్స్ తర్వాత ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత పీరియడ్స్ స్టార్ట్ అయినాక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత అద్దం ముందు నిల్చొని తమ బ్రెస్ట్ను తాము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి యాంటీక్లాక్ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి వారికి వారుగా సో దాంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ మనం ఇంతకుముందు అన్నట్టుగా బ్రెస్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ నోటీస్ చేస్తున్నారా బ్రెస్ట్ లంప్స్ కానీ కంతుల్లాగా కానీ ఆర్ నిపుల్ డిశ్చార్జ్ ఉందా ఆర్ బ్రెస్ట్ స్కిన్ ఏమైనా చేంజెస్ ఉందా బ్రెస్ట్ షేప్లో కానీ సైజులో కానీ రీసెంట్ ఆన్సెట్ ఆల్టరేషన్స్ ఏమైనా వచ్చాయా అండ్ ఈ రకంగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన అన్ని ఫీచర్స్ను వారికి వారిగా ప్రతి నెల రోజులకు ఒకసారి కంపల్సరీగా ఎగ్జామినేషన్ చేసుకోవాలి దిస్ ఈజ్ బీఎస్సీ అంట బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ దీనివల్ల మనకు వచ్చేటువంటి మేజర్ ఉపయోగం ఏమిటంటే బిఫోర్ దే గో టు అ ఫిజిషియన్ ఆర్ సర్జన్ ఆర్ ఆంకాలజిస్ట్ సో దే విల్ బీ అవేర్ వాట్ చేంజెస్ ఆర్ రీసెంట్ ఇన్ ఆన్సెట్ సో దాని ప్రకారము నెగ్లెక్ట్ చేయకుండా ఏ బ్రెస్ట్ అబ్నార్మాలిటీస్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే మ్యామోగ్రామ్ బయాప్సీ చేసి మనము వీ కెన్ క్యాచ్ అగైన్ ఇట్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ టు అచీవ్ ది బెస్ట్ క్యూర్ రేట్స్ ఓకే డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో పూర్ణిమ గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి నమస్కారం అండి నమస్తే చెప్పండి నేను ఇట్లా నాకు కుడి పూర్ణిమ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి బ్రెస్ట్ లో కొంచెం గడ్డలాగా అనిపిస్తుంది అండి ఎప్పటి నుంచి నోటీస్ చేశారు అమ్మా ఇప్పుడు ఒక 2 ఇయర్స్ అయితే ఉండండి ఓకే అయితే ఇట్లా కిమ్స్ లో టెస్ట్ చేయించుకున్నాము హెమోగ్రామ్ టెస్ట్ చేయించాము నిల్ టెస్ట్ చేయించాము ఓకే అయితే అది ఏం లేదని చెప్పారు ఓకే మీ అయితే నాగలక్ష్మి మేడం ఏమో ఉన్నారు డాక్టర్ గారు కన్ చేశారు ఓకే అమ్మా ఏం లేదు గాని తీసేయించుకుంటే మంచిదమ్మా అని చెప్పారు ఓకే అమ్మా సో అయితే అప్పుడు కొంచెం ఇట్లా పన్ను ప్రాబ్లం ఉండేసి చేయించుకోలేదు అది ఇది పెయిన్ ఉంటది ఓకే సో ఆల్రెడీ టూ ఇయర్ చెప్పండి అమ్మా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి శ్రీనివాస దగ్గర చూపించుకుంటే డాక్టర్ దగ్గర చూపించుకుంటే మేము చేస్తాం అమ్మా అది ఏం లేదు అని చెప్పారు అదే అది తీసేయించుకోలేదండి తీసేయించుకుంటే మంచిదా కాదు అది కదులుతుంది అటు ఇటు మనం చేయతో ఇట్లా చేస్తుంటే సో మీరు చెప్పిన దాని బట్టి చూసినట్టయితే ఇట్ ఈస్ లుకింగ్ మోర్ లైక్ బినాయిన్ బ్రెస్ట్ డిసీజ్ అంటే ఫైబ్రో అడినోమా అంటాము సో ఫైబ్రో అడినోమాలో అంటే మళ్ళీ మనం రీకన్ఫర్మ్ చేసుకోవాలి ఫైబ్రో అడినోమా కాదు అని బయాప్సీ అనే టెస్ట్ చేసి నీడిల్ టెస్ట్ మళ్ళీ అవసరమైతే రిపీట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫైబ్రో అడినోమాస్లో మోస్ట్లీ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ బ్రెస్ట్ అవసరం పడకపోవచ్చు అంటే టోటల్ మ్యాస్టెక్టమీ మొత్తం కంప్లీట్గా బ్రెస్ట్ తీయాల్సినటువంటి అవసరం రాకపోవచ్చు ఓన్లీ లంపెక్టమీ ఎక్కడైతే ట్యూమర్ ఉందో ట్యూమర్ వరకు తీసివేస్తే సరిపోతుంది బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు రీకన్ఫామ్ ఇంతకుముందు ఇప్పుడు ఉన్న రిపోర్ట్స్ను మళ్ళీ రీకన్ఫామ్ చేసుకొని డాక్టర్ గారిని సంప్రదించి మనం రీకన్ఫామ్ చేసుకున్న తర్వాత వీ కెన్ ప్లాన్ ద ట్రీట్మెంట్ అండి ఓకే డాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఎనీ స్టేజెస్ ఉంటుంది యా సో ఎనీ క్యాన్సర్ హ్యాస్ ఫోర్ స్టేజెస్ బ్రెస్ట్ క్యాన్సర్లో మనం చూసుకున్నట్టయితే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉంటాయి సో స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూను మనం ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాము స్టేజ్ త్రీను లోకల్లీ అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్ను మెటస్టాటిక్ డిసీజ్ అంటే అడ్వాన్స్ స్టేజ్ డిసీజ్ అంటాం సో ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ది క్యాన్సర్ ఈజ్ లిమిటెడ్ టు ద బ్రెస్ట్ ఓకే సో క్యాన్సర్ సైజ్ అంటే లంప్ ఆ ట్యూమర్ సైజ్ స్మాల్గా ఉంటుంది అండ్ వన్ ఆర్ టూ యాక్జరల్ ఇంఫ్లోన్స్కి స్ప్రెడ్ కూడా కావచ్చు లోకల్లీ అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అనగా స్టేజ్ త్రీ క్యాన్సర్ ట్యూమర్ సైజ్ ఈజ్ వెరీ హ్యూజ్ లైక్ మోర్ దాన్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ ట్యూమర్ బ్రెస్ట్ క్యాన్సర్ మైట్ బి ఐ మీన్ స్ప్రెడింగ్ టు ద స్కిన్ ఆఫ్ ద బ్రెస్ట్ ఆర్ అండర్ లాయింగ్ బ్రె బ్రెస్ట్ కింద ఉన్నటువంటి కండరాళ్ళకి ఇన్వాల్వ్ కావడము అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది రీజనల్ లింఫ్ నోడ్స్ అనగా అండర్ ఆమ్స్లో ఉన్నటువంటి లింఫ్ నోట్స్కి స్ప్రెడ్ కావడము ఎల్ఏబిసి అంటాము లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ థర్ నెక్స్ట్ వచ్చేసి మెటస్టాటిక్ డిసీజ్ ఎంబీసీ స్టేజ్ ఫోర్ డిసీజ్ ఆర్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటాం సో క్యాన్సర్ లక్షణమే ప్రొడోమినెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఇంకో ఆర్గానికి స్ప్రెడ్ కావడం అలా సో బ్రెస్ట్ నుంచి వచ్చినటువంటి క్యాన్సర్ లంగ్స్ లివర్ బోన్ బ్రెయిన్ ఇట్లాంటివంటి ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని మనం స్టేజ్ ఫోర్ ఆర్ అడ్వాన్స్డ్ డిసీజ్ అంటాం సో ఈ నాలుగు స్టేజెస్లో మనం చూస్తాం ఓకే థ్యాంక్ యూ డాక్టర్ ఇది గుడ్ హెల్త్ వి న్యూస్ Thank you.